దెయ్యం కారు అమ్మా నా స్నేహితులందరూ కారులోనే కాలేజీకి వెళ్తారు కానీ నేను మెట్రోలో వెళ్తాను ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే మయాంక్ వాళ్ళమ్మతో ఇలా అంటాడు మాలతి వాళ్ళ కొడుకు యొక్క కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేది కానీ వాళ్ళ నాన్నకి ఇప్పుడు కారు అవసరం లేదనిపించేది రాత్రి కుటుంబమంతా డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేస్తూ ఉంటారు మయాంక్ కారు కోసం వాళ్ళ నాన్నతో మాట్లాడమని వాళ్ళమ్మకి సైగ చేస్తాడు సమర్ ఆలోచిస్తున్నానంటే ఈసారి ధనతేరస్ కి ఒక కారు కొనుక్కుందామని నీకు కూడా వెళ్ళి రావడానికి సులువుగా ఉంటుంది నువ్వు మళ్ళా మొదలెట్టావా నేను వద్దని చెప్తే అంతే ఓహో నేనేమి కొత్తది తీసుకోమని చెప్పట్లేదు ఏదన్నా సెకండ్ హ్యాండ్ కారు తీసుకుందాం తీసుకుందాం ఇప్పుడైతే మయం కోపంతో డైనింగ్ టేబుల్ నుండి వెళ్ళిపోతాడు అతని చెల్లి నాషా కూడా అతని వెనకాతలే వెళ్ళిపోతుంది అన్నయ్యా నువ్వు కోపపడవద్దు ఒకవేళ నాన్న కారు తీసుకోకపోతే కనుక నువ్వు అనాశరంగా మూడు పాడు చేసుకోకు పదా అన్నం తిను నేనేం భోజనం చేయను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఆశా నన్ను ఒంటరిగా వదిలేయి అన్నయ్య నువ్వు భోజనం చెయ్యకపోతే నేను కూడా భోజనం చేయను అంతే నేను భోజనం ఇక్కడికే తీసుకుని వస్తాను నాషా భోజనం తీసుకురావడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది మీరు భోజనం చేసిన చెయ్యకపోయినా కారైతే రాదు నాషా భోజనం తీసుకుని వెళ్ళిపోతుంది ఇదిగో అన్నయ్య భోజనం చెయ్యి నువ్వు కూడా భోజనం చేయలేదు రా నువ్వు కూడా తిను తలుపు బయటే ఉండి సమర్ మరియు మాలతీలు వాళ్ళని చూసి చాలా సంతోషపడతారు అన్నా చెల్లెలు ప్రేమను చూసి ధనతేరస్కి సమర్ పక్కింటి రస్తోజి కొత్త కారు కొంటాడు స్వీట్స్ పట్టుకుని ఇంటికి వచ్చి తన కారు గురించి గొప్పలు చెప్పుకుంటాడు నాషా మరియు మయాంకుల మొఖం చిన్నపోతుంది సమర్ గారు మీరు కూడా కారు తీసుకోండి ఎప్పటివరకు ఈ డకోటో స్కూటర్లో మీరు తిరుగుతారు మీరు మా గురించి ఆలోచించిన అవసరం లేదు మీ గురించి మీరు చూసుకోండి ఇంతకు ముందులాగే మీరు మరొకసారి యాక్సిడెంట్ చేయకండి ఇంకేమవుతుంది రస్తోచిన నాలుగు మాటలు అనగానే అతను తన ఇంటికి వెళ్ళిపోతాడు అదే సాయంత్రం సమర్ పిలుపు వినగానే అందరూ బయటికి వస్తారు వచ్చి చూడగానే సమర్ కారులో కూర్చొని ఉంటాడు మాలతి వెంటనే హారతి పల్లాని తీసుకుని వస్తుంది నాషా మరియు మయాంకులు సంతోషంతో కేకలు వేస్తారు మన కొత్త ఇది సెకండ్ హ్యాండ్ కారు ఏం పర్వాలేదు మనకంటూ ఒక కారు వచ్చిందిగా నాసా చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉండగా వాళ్ళన్న చెయ్యి తీసివేస్తాడు సాయంత్రం వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి చెయ్యూపుతూ నాసాకు బావి చెప్తాడు ఆ వ్యక్తి కేవలం నాసాకు మాత్రమే కనిపిస్తాడు నాసా వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తే నువ్వు హర్రర్ మూవీస్ చూస్తావు కనుక నీకలా అనిపిస్తుందంటారు ఆ రోజు రాత్రే వర్షం రావడం మొదలవుతుంది ఒక్కసారిగా నాసాకు మెలకు వస్తుంది ఆమె కిటికీలోంచి బయటికి చూడగా ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి కారు మీద నిలబడి వీల వేస్తూ కారులన్నీ ఆపుతూ ఉంటాడు అన్నయ్య చూడు కారు మీద ఎవరో నిల్చున్నారు మయాం కళ్ళు నులుముకుంటూ కిటికీలోంచి బయటికి చూస్తాడు గాని అక్కడెవరూ కనిపించరు నాసా అమ్మా నాన్న కరెక్ట్గానే చెప్పారు హర్రర్ మూవీస్ చూసి నీ దిమాక్ మొత్తం పాడైంది కానీ నాసాకి ఈల సౌండ్ ఇప్పటికీ కూడా ఇనిపిస్తుంది ఒకరోజు సాయంత్రం నాసా కారు చూస్తూ ఈ విధంగా ఆలోచిస్తుంది ఒకసారి కారులో కూర్చొని చూద్దాం అందులో ఏముందో తన అలా కూర్చోగానే కారు దానికదే బయలుదేరుతుంది నాసా అరుస్తూ ఉంటుంది అమ్మా అమ్మా కారు అలా వెళ్తూనే ఉంటుంది అకస్మాత్తుగా ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అక్కడ నల్లబట్టలు వేసుకున్న కొందరు వ్యక్తులు వచ్చి కారులో కూర్చుంటారు వాళ్ళని చూసి నాసా చాలా భయపడిపోతుంది గాని తన ముఖంలో ఆ భయాన్ని కనిపించకుండా చూసుకుంటుంది నాసా ధైర్యం తెచ్చుకుని వాళ్ళతో ఇలా అంటుంది మీరెవరు నన్నెందుకు సతాయిస్తున్నారు మా కారులోంచి వెళ్ళిపోండి మేమందరము ఎప్పటికీ ఈ ఉంటాము ఎవరైనా మా మాటని వినలేదంటే వారిని చంపేస్తాము తర్వాత రోజు పక్కింటి రస్తోయి ఒకసారి కారు అడిగి తీసుకువెళ్తాడు వెళ్తూ వెళ్తూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన చేస్తాడు ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ నల్ల నల్లబట్ల వేసుకున్న వ్యక్తి రస్తోజీతో ఇలా అంటాడు నువ్వు ట్రాఫిక్ నియమాలను పాటించలేదు కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అందరెవరు నేను ఒక ట్రాఫిక్ పోలీస్గా ఉండేవాడిని క్రితం నీ వ్యక్తి కారణంగా నా జీవితం అర్ధాంతరంగా ముగిసింది ఎవరైతే ట్రాఫిక్ నియమాల్ని పాటించరో మేము వారిని శిక్షిస్తాము రస్తోజీ భయపడిపోయి త్వరగా కారు నుంచి దిగడానికి ప్రయత్నిస్తాడు అకస్మాత్తుగా కారు చాలా స్పీడ్గా వెళ్లడం మొదలవుతుంది ఆ కారు వెంటనే ఒక చెట్టు గుద్దుకుంటుంది రస్తోజీకి యాక్సిడెంట్ అయి చనిపోతాడు కారు కూడా డ్యామేజ్ అవుతుంది నిజానికి ట్రాఫిక్ పోలీసు ఒక మంచి వ్యక్తే ఒక చిన్న పొరపాటు వల్ల చెడ్డవాణిగా అతను కూడా మారిపోతాడు ఆ కారుని ఎవరు నడిపినా కూడా వాళ్ళు చనిపోతారు లేదంటే యాక్సిడెంట్ అయిపోతుంది అప్పుడు ప్రజలందరికీ ఆ కారులో ఏదో ఉందని అర్థమవుతుంది నెమ్మది నెమ్మదిగా దానికి దెయ్యాల కారు అని పేరు వస్తుంది మనం ఈ కారు నమ్మేయాలి కొంటారు ఒక పని చేద్దాం ఓ లో పెట్టి చూద్దాం అమ్మా ఈ కారులో చాలా భూతాలున్నాయి అవి రోజు శ్మశానానికి బయలుదేరతాయి అలాంటిదేమీ లేదు నాసా రాత్రి పదకొండున్నర అవ్వగానే నాసా పేరు ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది నాసా లెగిసి కూర్చొని బయటికి వెళ్ళి చూడగానే అక్కడ రస్తోజీ కనిపిస్తాడు రస్తోజీ అంకుల్ ఎలా నేను దెయ్యమైపోయాను మీ కార్ని ఎవ్వరు కొన్నా కూడా వారిని మేము చంపేస్తాము అంకుల్ అన్యాయంగా తప్పు అంటే ఈ మా నుండి ఎవరైనా దూరం చేయాలనుకుంటే వారు కూడా చనిపోతారు ఇదంతా మీరు నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే మీ నాన్న కార్ అమ్మేయాలనుకుంటున్నాడు మీ నాన్న చాలా మంచి వ్యక్తి అందుకే మేమెప్పుడు అతనికి నష్టం కలిగించలేదు అంకుల్ మీరందరూ మా కార్లోంచి వెళ్ళిపోండి ఒక భూతం ఆమె తల పట్టుకుని గాల్లో పైకి లేపేగానే ట్రాఫిక్ పోలీస్ అలా చేయకుండా ఆప్ చేస్తుంది మరియు ఇలా అంటాడు ఆమె చిన్నపిల్ల ఆమెను విడిచిపెట్టు మీరు ఎందుకు కనిపిస్తున్నారు మనసు చాలా మంచిది మరియు నీకు భయం కూడా లేదు అందువల్లే మేము మీకు కొంచెం కూడా అపకారం చేయడం లేదు మీరు కారుని అమ్మొద్దు నాసా వాళ్ళ అమ్మ నాన్న ఇదంతా చూసి చాలా భయపడిపోతారు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే నాసా ఎవరితోనో మాట్లాడుతుందని ఉదయాన్నే నాసా వాళ్ళ అమ్మ నాన్నలకి జరిగిందంతా చెప్తుంది వాళ్ళకు కూడా నమ్మకం కుదురుతుంది నాసా వాళ్ళమ్మ ఉదయాన్నే వాళ్ళ గురువుగారిని ఇంటికి పిలుస్తుంది గురూజీ కారు దగ్గరికి రాగానే ఈ విధంగా అంటాడు వెళ్ళిపోండి మీరందరూ గురువు గారు నిజంగానే కారులో భూతాలు నివసిస్తున్నాయా ఈ కారులో చాలా దెయ్యాలున్నాయి ఒకటి మంచి ఆత్మ మిగతావన్నీ చెడ్డ ఆత్మలు అయితే నాసా నిజమే చెప్తుందన్నమాట వాళ్ళు కేవలం నాసాకు మాత్రం ఎందుకు కనిపిస్తున్నారు నాసా చాలా మంచి హృదయం గల పాప అందుకే అమ్మాయి నాన్న గురువుగారు నిజమే చెప్తున్నారు మరియు ఆ భూతమంకులు కూడా అదే విషయాన్ని చెప్పారు మాలతి మరియు సమర్లు చేతులు జోడించి గురువుగారిని ఈ విధంగా అడుగుతారు గురువుగారు మమ్మల్ని సమస్య నుంచి తప్పించండి మీరేం ఆలోచించకండి నేను ఈ రాత్రికే ఒక అఘోర బాబాని తీసుకొని వస్తాను అప్పటి వరకు నేను కారుకు నాలుగు వైపులా మేకులను పెడతాను మరియు గుర్తించుకోండి ఈ అమావాస్య వరకు ఈ ర్యాకనెవరూ దాటకూడదు లేదంటే ఆత్మలన్నీ ఈ కారులోంచి వెళ్ళిపోతాయి అలా అయితే మేం కూడా ఏం చేయలేం అమావాస్య రాత్రి గురూజీ అఘోరబాబాని తీసుకుని వస్తాడు మరియు పూజా సామాగ్రి కూడా తెప్పిస్తారు పసుపు ఉప్పు ఎర్రమిర్చి మరియు కొబ్బరికాయ హోమగుండంలో ఆ సామాన్లన్నీ వేస్తాడు మరియు అఘోరబాబా బాబా ఏదో మంత్రాలు చదవగానే ఆ భూతాలన్నీ అక్కడికి ప్రత్యక్షమవుతాయి అఘోరీ బాబా హోమంలో హోమ ద్రవ్యాలు వేస్తూ ఈ విధంగా అంటాడు మీరు కార్ను విడిచిపెట్టండి మేము వెళ్ళము ఇది మా ఇల్లు బాబా మీకన్ని విషయాలు తెలుసు మేము చాలా రోజులుగా ఇక్కడే ఉన్నాము ఇంక మేము ఎక్కడికెళ్ళగలము నువ్వైతే మంచి ఆత్మవే ఈ కలిసి నువ్వు కూడా చెడ్డాత్మైపోయావు నేనేం చేయగలను కూడా నష్టం కలిగించాలని కోరుకోను కాని కాని కానీ గిని ఏమీ లేదు మీరందరూ ఈ కారును విడిచిపెట్టి వెళ్ళండి లేదంటే మీరు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు కారును విడిచిపెట్టగలిగితే మేం మీకు ముక్తినిస్తాము ఇద్దరు హోమంలో సామాగ్రి వేస్తారు నాసా చేతులు జోడించి చెప్తుంది అంకుల్ దయోంచి మీరు మా కారుని విడిచిపెట్టండి నాసా మాటలు విన్న తరువాత అందరూ కారుని విడిచిపెట్టేస్తారు మరియు అఘోరబాబా వాళ్ళకి ముక్తి కలిగిస్తాడు తర్వాత రోజు ఉదయం అందరూ కారులో కూర్చొని బయలుదేరుతారు వాళ్ళకి భూతాలన్నీ తెల్లని వస్త్రాల్లో కనిపిస్తాయి మొదటగా అందరూ భయపడిపోతారు అప్పుడు భూతాల వారితో ఇలా అంటాయి మీ మూలంగానే మేము చెడ్డాత్మల నుంచి మంచి ఆత్మలుగా మారాము అందుకనే అందరి వైట్ గా ఉంది కదా అంకుల్ ఇక్కడ నుండి మేము ఎవ్వరికీ ఇబ్బంది పెడతాము థ్యాంక్ యూ నాసా సమర్ కార్ నడుపుతుండగా అందరూ నాసాకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందువలనే పిల్లలు మనకి ఎంత చెడు జరిగినా కూడా అది ఖచ్చితంగా అంతమవుతుంది చెడుపైన ఎప్పుడూ మంచి విజయం సాధిస్తుంది జస్ట్ మేడీస్ హలో ఫ్రెండ్స్ ఇది చూసినందుకు మీకు ధన్యవాదాలు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి హా ఇంకా విషయం షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి చూస్తూనే ఉండండి బెస్ట్ బాడీస్